గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఈరోజు క్లాసులో మనం ముందుగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఈ ఫ్రేమ్వర్క్ ఎవరు రూపొందించారు ఏ సంవత్సరంలో రూపొందించారు అనేది రెండు క్వశ్చన్స్ మనం రావచ్చు ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనే ఫ్రేమ్వర్క్ను రూపొందించింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఏ సంవత్సరంలో అంటే 2002 సంవత్సరంలో అసలు ఏమిటి కాన్సెప్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా చూస్తే మనం ఎన్నోసార్లు మన కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం క్లాసులో మనం మాట్లాడుకున్నాం కమర్షియల్ బ్యాంకుల్లో ఈ బ్యాంక్ చేసే పని ఏమిటి ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు నడుపుతుంది అంటే డబ్బులకు అవసరం వచ్చిన వారు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకొని ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లించాలి ఆ వడ్డీ ఈ బ్యాంకుకు కాస్త ఆ ఇన్కమ్ లాగా వస్తుంది ఆదాయం లాగా వస్తుంది సో అలా ప్రతి బ్యాంకు పనిచేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్న కొంతమంది పెద్ద మొత్తంలో తీసుకున్న వ్యక్తులు ఆ డబ్బును కనుక తిరిగి చెల్లించకపోతే ఏం జరుగుతుంది ఆ డబ్బులు కనుక తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ దివాలా తీసే పరిస్థితి వస్తుంది రైట్ సో బ్యాంక్ డబ్బు బయటకు వెళ్ళి తిరిగి రాకుండా ఉంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఎన్పిఏస్ అని అంటాము అని మనం క్లాసులో మనం చెప్పుకున్నాం అయితే ఏ బ్యాంకుకైనా ఇటువంటి పరిస్థితి వస్తే ఆ బ్యాంకుకు మాత్రమే కాదు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన కస్టమర్లందరికీ కూడా విపరీతమైన సమస్యలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏ బ్యాంకులో అయితే ఇటువంటి సమస్య ఉందో ఆ సమస్యను ముందుగానే గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించబడినదే ఇది పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది దీన్ని 2002 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది తద్వారా ఎప్పుడైతే ఈ ట్రబుల్స్ వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఆర్బీఐ విల్ ఇంటర్వీన్ దానికి సంబంధించింది ఈ పీసీఏ అని దానికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజుకు సంబంధించి మిథాలీ రాజ్ మీ అందరికీ సుపరిచితమైన పేరు క్రికెట్ గురించి తెలిసిన అందరికీ కూడా మిథాలీ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు 1999 అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ రాజ్ ఇప్పటి వరకు కూడా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నారు ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ వన్డే సిరీస్లో థర్డ్ వన్డేలో ఆవిడ 35 పరుగులు చేయగానే ఆవిడ మొత్తం స్కోర్ వచ్చేసి 10,000 రన్స్ అంటే అంతర్జాతీయ క్రికెట్లో 10,000 రన్స్ చేసిన మొదటి భారత క్రికెట్ మహిళ వెరీ 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 ఇంపార్టెంట్ అయితే ప్రపంచం మొత్తం కనుక చూసుకుంటే మిథాలీ రాజ్ రెండవ మహిళ ఇక భారతదేశానికి వచ్చినప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ 10,000 రన్స్ సాధించిన భారతీయ మహిళ ఎవరు అంటే మిథాలీ రాజ్ రైట్ సో ఇది అందరం కూడా గర్వించదగ్గ విషయము అది దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 35 పరుగులు చేయగానే ఈ అద్భుతమైన ఫీట్ని ఆవిడ సాధించడం జరిగింది సో దిస్ ఇస్ రియల్లీ రియల్లీ వండర్ఫుల్ వన్ రైట్ సో ఇక నేను ఇప్పుడు మీకు ఈరోజుకి సంబంధించిన పాయింట్స్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అది క్వశ్చన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లేదా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ సో ఇది యాక్చువల్గా ఈ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ప్రమోషన్కు సంబంధించిన ఇది ఎపెక్స్ బాడీ అంటే టాప్ లెవెల్లో ఉండే ఒక బాడీ వాస్తవానికి దీని అథారిటీని 1985 సంవత్సరంలో పార్లమెంట్లో చట్టాన్ని పాస్ చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది చట్టం పాస్ అయిందేమో 1985 ఈ సంస్థను ఏర్పాటు చేసింది 1986 సంవత్సరంలో
నెక్స్ట్ చూడండి, మనం ఈ సంయుక్త సైనిక విన్యాసాలు అని మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. ఇటీవల కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అటువంటిది ఇంకొకటి, అదేంటంటే డస్ట్ లిక్. యాక్చువల్గా ఇది డస్ట్ లిక్ 2 ఈజ్ ద నేమ్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఒకటి భారతదేశం ఉంది. భారతదేశం మరొక్క దేశంతో కలిసి నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలు, దాని పేరే డస్ట్ లిక్. అయితే ఒకటి భారతదేశం, అయితే ఇక వేరే దేశం, రెండవ దేశం ఏది? సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, యుఏఈ లేదా యూకే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఉజ్బెకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇక ఏ సంవత్సరంలో ఆర్బీఐ ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని ప్రవేశపెట్టడం జరిగింది? ఇంపార్టెంట్ వన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2002 సంవత్సరంలో. రైట్, ఇది దానికి సంబంధించిన అంశాలు నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఈ ట్రబుల్స్ నుంచి ఒక బ్యాంక్ని బయట పడేయాలి అంటే ముందుగానే గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకుంటే ఇటు బ్యాంకుకు నష్టం వాటిల్లదు, అలాగే బ్యాంక్ కస్టమర్లకు కూడా ఇబ్బంది ఉండకుండా చూడడానికి చేసే ప్రయత్నమే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. రైట్, అలాగే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడ ఉంది? డబ్ల్యూఐపిఓ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్, జెనీవా, రోమ్ ఆర్ బెర్లిన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ జెనీవా. జెనీవా ఎక్కడుంది? జెనీవా నగరం స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. చూడండి ఒకసారి, ఇది 1967 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎంకరేజ్ క్రియేటివిటీ, సృజనాత్మకతని ఇది ఎంకరేజ్ చేస్తూ, అలాగే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని పరిరక్షించడానికి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కృషి చేసే సంస్థే డబ్ల్యూఐపిఓ. అది ఉన్నది జెనీవా నగరంలో. రైట్, సో ఇవి ఈరోజుకు సంబంధించిన అంశాలు. మళ్ళీ మనం మరిన్ని అంశాలతో సోమవారం క్లాసులో కలుద్దాము. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.